పెన్షన్ల వ్యవహారం ఏపీలో రాజకీయ జ్వాలలు రగిల్చింది. ఎన్నికల వేళ విపక్ష టీడీపీ అధికార వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా మాజీ మంత్రి పేర్నినాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ అధ్యకుడు చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఇన్నాళ్లకు పేదలపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని ఇప్పుడు చెబుతున్నారని, వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న చంద్రబాబు, ఈ 1.60 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలని పేర్నినాని నిలదీశారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న పాపిష్టి నీళ్లతోనే 1.60 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పకనే చెప్పారని విమర్శించారు. ఏ రోజన్న ఇవాళ ఇన్ని మాటలు ఇంత ముసలిగన్నీరు కారుస్తున్నారు మీరు, అంటే రేపు తిరగబడి జనం తంతారేమో అని చెప్పని. 2014లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో అప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా లేదా రాజశేఖర రెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి పెన్షన్ల్ని 15 లక్షల పెన్షన్లు తొలగించారు మీరు. ఇది రికార్డు, ఇది గాలి, మీ మనసు అది. ఇవాళ 58 నెలలు నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ చేతిలో పెడితే తెల్లవారుజామున వాళ్ళు నిద్రకళ్ళతో ఉండగా మంచం మీద లేపి పెన్షన్లు చేతిలో డబ్బులు పెట్టేటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు చూశారు. ఇవాళ నీ నిమ్మగడ్డ రమేష్, నువ్వు భారతీయ జనతా పార్టీ కలిసి కుట్రలు చేసి 2 మాసాలు పెన్షన్లు ఇవ్వకుండా ఆపితే జగన్ మీద ప్రేమ పోద్దా వీళ్ళకి? ఈ ముసలాళ్ళకి, ముతకోళ్ళకి, అవ్వలకి, తాతలకి, వికలాంగులకి, వితంతువులకి జగన్ మీద ప్రేమ పోద్దా? వాళ్ళకి తెలియదా 58 మాసాలు ఏ రకంగా జగన్ అధికారంలో ఉంటే ఎంత సుఖపడ్డారో? ఇవాళ ఎన్నికల కమిషన్ ద్వారా మీరు ఏ రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టారో, ఆ ఇబ్బందులు ఎవడు పెట్టాడో వాళ్ళకి తెలీదా? ఈ 2 నెలలు మీరు ఆపితే జగన్ మీద ద్వేషం వస్తుందా? అసలు ఈ పథకాలు, ఈ పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల వస్తుందనేది 3000 రూపాయల పెన్షన్, అసలు తెలియనోడు ఎవడు ఈ రాష్ట్రంలో? నీ ఇష్టం వచ్చినోడు చెప్పు, వీడికి తెలియదని. ఇవాళ వాలంటరీ వ్యవస్థని తప్పు పెట్టినటువంటి మీరు వాలంటరీ వ్యవస్థ మీద ఇన్ని విషపు మాటలు మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థ మీరు చెప్పినట్టుగా గారు, భారతీయ జనతా పార్టీ చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ డేటా కలెక్ట్ చేసి అమ్మాయిల్ని లోపరుచుకుని రెడ్ లైట్ ఏరియాకి అమ్మేసేటువంటి వ్యక్తులు అయితే వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అయితే, మీరు చెప్పినట్టుగా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో దూరి నడి వయస్కులైన ఆడవాళ్ళని లోబరుచుకుంటున్నారు అని చెప్పని సాక్ష్యాలు చూ, చంద్రబాబు నాయుడు విషపు మాటలు మాట్లాడినటువంటి మాటలే నిజమైతే ఇదే వాలంటీర్లు హత్యలు చేస్తారు ఒంటరిగా ఉంటే దొంగతనాలు చేస్తారని చెప్పినటువంటి మీరు మాట్లాడిన విషపు మాటలే నిజమైతే అసలు మీకెందుకు భయం అసలు వాలంటరీ వ్యవస్థ గురించి? వదిలేయచ్చు కదా వాలంటీర్లే, జగన్మోహన్ రెడ్డిని ముంచేస్తారని వదిలేయచ్చు కదా. వాలంటరీ వ్యవస్థ ద్వారా నరకం అనుభవించినటువంటి, మీరు చెప్పిన మాటల ద్వారా నరకం అనుభవించినటువంటి ప్రజలే మమ్మల్ని కైమా కొడతారు కదా, మీకెందుకు బాధ? మరి వాలంటరీ వ్యవస్థను ఎందుకు ఆపాలని చూస్తున్నారు?